థ్యాంక్ యూ. సో ముందుగా కీరవాణి గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. శివ సినిమా చూసిన వాళ్ళందరికీ అందులో గణేష్ అనే క్యారెక్టర్తో నాగార్జున గారు ఒక రెస్టారెంట్ రోడ్ సైడ్ హోటల్లో కూర్చుని మాట్లాడే కాన్వర్స్ చేసే సీన్ గుర్తున్నట్టుంది. ఆ సీన్లో అన్ఎక్స్పెక్టెడ్గా గణేష్ ఫేస్ మీదకి వేడివేడి టీ అన్న విసురుతాడు. ఆ విసిరిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే రాము గారు. సో ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన, మీ పేరేంటండి? శ్యామల. శ్యామల, శ్యామల గారు, ఆయన ఆయన హిట్స్ అన్ని యాక్సిడెంట్స్ ఫ్లాప్స్ అన్ని ఇంటెన్షన్ అని ఆయన చెప్తే మీరు నమ్మేసేస్తే మీ అంత పెద్ద ఫూల్ ఎవరిలో ఉండరు. ఎందుకంటే ఆయన హిట్స్ ఇంటెన్షనలే, ఫ్లాప్స్ కూడా ఇంటెన్షనలే. అది చాలా కొద్ది మందికి తెలుసు. ఆ కొద్ది మందిలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఒక అందరికీ తెలిసిన కథ ఒకటి ఉందండి, నాయన పులివచ్చి అనే కథ. అందులో అబద్ధాలాడే ఒక కుర్రాడు ఉంటాడు, వాడికి ఒక తండ్రి ఉంటాడు, ఒక పులి ఉంటుంది. పులి ఎప్పుడు వస్తో తెలియదు, వచ్చి తినేస్తుంది. నాయన పులి వచ్చి అని అబద్ధం ఆడిన ప్రతిసారి తండ్రి నమ్ముతుంటాడు. వచ్చి కంగారు పడి వచ్చి పులి తినలేదని చూసి ఆనందపడతాడు. ఫైనల్గా పులి తినేసినప్పుడు బాధపడతాడు. ఈ కథలో ఏంటంటే, ఇప్పుడు మన కథలో ఆ అబద్ధాలాడే కుర్రాడు రాముగారే, ఆ పులి రాముగారే, నాయన ఎవరంటే మనం అన్నమాట. ఫైనల్గా పులి వచ్చి తినేస్తే మనం బాధపడం, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. సో పులి నిజంగా వచ్చేసి తినేయాలండి ఈసారి రాముగారు. ఏదైనా సినిమాకి ఫార్ములా ఉండదు, సక్సెస్కి ఎప్పుడు ఫార్ములా లేదు. కానీ ఉందని కొంతమంది నమ్ముతుంటారు మధ్య మధ్యలో, అలా నమ్మేవాళ్ళు నేను ఉన్నాను. ఒక హీరో, హీరో కానీ హీరోయిన్ కానీ, ఒక 10 మందిని ఒంటి చేత్తో కొట్టాడంటే అది అసాధ్యం, లాజికల్ కాదు. కానీ ఆ హీరో ఫ్యాన్స్ నమ్మాలి, నమ్మితే బాగుంటుందని ఫీల్ అవుతుంటారు, నమ్మాలని ఇష్టపడుతుంటారు, నమ్ముతుంటారు, నమ్మి హిట్ చేస్తుంటారు. అందులో బిలీవబిలిటీ లేదు. కానీ కరాటే నేర్చుకున్న వాళ్ళు ఒంటి చేత్తో 10 మందిని కొట్టారు, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వాళ్ళు అంటే అందులో బిలీవబిలిటీ ఉంది. సో బిలీవబిలిటీ అనేది ఇందులో ఒక ఫ్యాక్టర్ ఈ సినిమాలో. రెండో ఫ్యాక్టర్ నేను ట్రైలర్ చూసాక అర్థమైంది ఏంటంటే, ఇందులో చాలా ఎమోషన్ ఉంది. ఎమోషన్ కూడా సక్సెస్కి చాలా అవసరం. థర్డ్ ఫ్యాక్టర్ ఇందులో పులి ఉందని నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ పులి గారు, థ్యాంక్ యూ.